नमस्ते याक न्यूज़ को स्वागत है नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस मनसुन्न महानेता वैएसआर निवाळुलर्पिंचिन वैसीपी नेतलु केंद्र वैखरि मारुकुंटे प्रजा उद्यमं तप्पदु केंद्राने हेच्चरिंचिन स्टील जेएसी दिशा चट्टंपै स्टेशन मुट्टडिकि यत्नं టీడీపీ నేతలను అరెస్టు చేసిన పోలీసులు విదేశీ విద్యకు కేంద్రం కేటాయించిన నిధులు విడుదల చేయండి భిక్షాటనతో నిరసన తెలియజేసిన బీజేపీ యువమోర్చా తగ్గుతూ పెరుగుతున్న కరోనా కేసులు ప్రతి ఒక్కరూ వాక్సినేషన్ వేసుకోవాలని వైద్యుల సూచన ఇక వార్తల వివరాలు చూద్దాం మహానేత దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి నగర వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి మంత్రి అవంతి శ్రీనివాస్ ఎంపీ ఎమ్మెల్యేలు మేయర్ సమన్వయకర్తలు పాల్గొని నివాళులు అర్పించారు వైఎస్ అందించిన సుపరిపాలన గురించి వివరించారు విశాఖ నగర వైసీపీ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతిని నగర వైసీపీ నేతలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరై వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆటో డ్రైవర్లకు యూనిఫామ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ప్రజల మనసును నాడిని తెలుసుకున్న నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అందుకే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప మనసున్న మహానేత అని అభివర్ణించారు అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని తెలిపారు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ జీవించి ఉన్నంత కాలం మరణించిన తర్వాత కూడా ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మరపురాని మహానేత వైఎస్ అని పేర్కొన్నారు ఎంపీ ఎంవివి సత్యనారాయణ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో పేద ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతరం తపించారని ఆయన అకాల మరణం తీరని లోటని అన్నారు పన్నెండవ వర్ధంతి సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని మననం చేసుకుంటూ ఆయన అందించినటువంటి సుపరిపాలన ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి మార్గదర్శకత్వంలో ఈరోజు మనమందరం కూడా నడుచుకుంటా ఉన్నాం ఒక్క మాటలో చెప్పాలి అనంటే స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు మనసున్న మహారాజు అనని చెప్పుకోవచ్చు ఒక రాష్ట్రాన్ని రాజ్యాన్ని పాలించేటటువంటి వ్యక్తిని రాజు అంటారు పరిపాలించేటటువంటి రాజుకి మనసు ఉంటే ఆ రాజ్యంలో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉంటారు ప్రజల మనసుని ప్రజల నాడిని తెలుసుకుని పరిపాలించినటువంటి ఒక మహానాయకుడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు అందుకే ఆయన ఈ రోజు మనసున్న మహారాజుగా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలబడిపోయినారు ఆయన బాటలో నడుస్తూ ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి మార్గదర్శకత్వంతో ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలన్నిటిని కూడా కొనసాగిస్తూ మంత్రి గారు ఇప్పుడే మీకు చెప్పినట్లుగా ఆయన నాలుగు అడుగులేస్తే సంక్షేమ పథకాల్లో ప్రజా శ్రేయస్సు కోసం నేను 10 అడుగులేస్తాను అన్నటువంటి వేస్తానని చెప్పి అదే పందాలో నడుస్తున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారికి పరిపాలన నిజంగా ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు ప్రజలందరికీ కూడా ఉపయోగపడేటటువంటి పథకాలను సంక్షేమ పథకాలని దేశంలోనే మొట్టమొదటిగా ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు అందుకే ఈ రోజు కూడా 12 సంవత్సరాల తర్వాత కూడా మనం ఆయన మననం చేసుకుంటూ ఆయన మార్గదర్శకత్వంలో మనం ఇచ్చినటువంటి స్ఫూర్తితో మనం నడుచుకుంటా ఉన్నాం పురుషులందరూ పుణ్య పురుషులు వేరేనే కొద్దిమంది మాత్రం వారు జీవించినంత కాలం మరణించిన తర్వాత కూడా కొద్దిమంది పేరు మాత్రమే చిరస్థాయిగా నిలిచిపోతుంది అలాంటి వారిలో మరి అగ్రగణ్యులు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన భౌతికంగా మన మధ్య నుంచి వెళ్ళిపోయి 12 సంవత్సరాలు అవుతున్నా కూడా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎంపీగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన రాజకీయ జీవితంలో
ఎన్నో వర్ధుడుకులు చూశారు, ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు, ఎన్నో పోరాటాలు చూశారు. ఆ పోరాటాలు ఒక్కొక్కసారి సొంత పార్టీ వాళ్ళ మీద ప్రత్యర్థుల మీద కూడా జరిగింది. ఆనాడు అనేక గ్రూపులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని తన పాదయాత్ర ద్వారా ఒక తాటి మీద తీసుకొచ్చి యునానిమస్గా మరి ఈయనే కాబోయే ముఖ్యమంత్రి అని ఆనాడు హైకమాండ్తో చెప్పించుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఉచిత విచిత్ ఇవ్వటమే కాదు, ఆయన బతుకున్న కాలం కూడా ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోకుండా మరి వ్యవసాయం దండ కాదు పండగ అని చేసి చూపించిన మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి. విద్యార్థి దశ నుంచే రాజకీయం వైపు అడుగులేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు కడప లోక్సభ నియోజకవర్గం నుంచి 4 సార్లు, పులివెందుల నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 6 సార్లు పోటీ చేసి విజయం సాధించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1467 కిలోమీటర్ల పాదయాత్రలో వ్యక్తిగతంగా ప్రజాదరణ పొందిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అంతేకాకుండా సంక్షేమానికి ఒక అర్థాన్ని దేశానికి చాటి చెప్పిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ముఖ్యమంత్రి అయిన మొదటి రోజునే వ్యవసాయానికి ఉచిత కరెంటు బిల్లుపై సంతకం పెట్టడమే కాకుండా ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ పథకాలను ప్రవేశపెట్టిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 12వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన చేసిన గొప్ప కార్యక్రమాలు, గొప్ప సంక్షేమ పథకాలు, గొప్ప అభివృద్ధి పథకాలు అవన్నీ కూడా మరొక్కసారి స్మరించుకుంటూ ఈరోజు చేస్తూ ఉన్నారు. ఆ మహానుభావులు ఈరోజు మన మధ్యలో ఉండుంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇంకా ఎంతో ముందుకెళ్ళి ఉండేది అనేది వాస్తవం. ఆయన అకాల మరణం మన ఆంధ్రప్రదేశ్కి, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తీరం లోటు. ఆ మహానుభావులు ఆయన పరిపాలించిన 6 సంవత్సరాల కాలంలో అభివృద్ధి, ప్రతి ఊరు ఊరిలో అభివృద్ధి, అభివృద్ధి ఇండస్ట్రీల పరంగా కానీ, హాస్పిటల్స్ కానీ, విద్యా సంస్థలు కానీ, అన్ని రకాలుగా పేదలకి ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కానీ లేదంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇవన్నీ తీసుకొచ్చి ఒక పేదల బతుకుల్లో నిజంగా ఒక ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ లేదంటే అందరూ కూడా ముందుకెళ్ళే విధంగా ఆయన పరిపాలించిన విధానం చాలా గొప్ప విధానం. పేదల గుండెల్లో చిరకాలం ఉండే విధంగా ఎన్నో కార్యక్రమాలు ఆయన చేపట్టడం జరిగింది. మరి ఆయన పేరు మీద ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఒక అద్భుతమైన పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తూ ఉన్నారు. పేదలు అభివృద్ధి జరిగితేనే, బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి జరిగితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగిన భావించి ఎన్నో చైర్మన్ల దగ్గర నుంచి SC ST ప్రజలకు అద్భుతమైనటువంటి రాజకీయ అవకాశాలు ఎన్నో ఇచ్చి ఇవాళ ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన దీక్షలు 154వ రోజు కొనసాగుతున్నాయి. AITUC జిల్లా సమితి సభ్యులు దీక్షా శిబిరంలో కూర్చుని నిరసన చేపట్టారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా సంఘాల JAC గాంధీ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న దీక్షలు 154వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు సంఘీభావంగా AITUC జిల్లా సమితి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా AITUC జిల్లా కార్యదర్శి వామనమూర్తి మాట్లాడుతూ, గత 200 రోజులుగా స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద నిరసన తెలియజేస్తున్నా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోవడం శోచనీయమని మండిపడ్డారు. లాభాలు తెచ్చిపెట్టే ప్రభుత్వ సంస్థలను అమ్మాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకుని సొంత గణనను కేటాయించాలని కోరారు. లేనిపక్షంలో ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ప్రజలు ఉద్యమ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో BJP ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ బరి తెగించి ప్రజా ఆస్తులైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలనేటువంటి నిర్ణయం చేసింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కోర్మానపాలెం జంక్షన్ వద్ద స్టీల్ ప్లాంట్ ఉద్యోగ కార్మికులు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. విశాఖపట్నం సిటీలో జీవీఎంసీ గాంధీ భవన్ దగ్గర ఇవాళ 154వ రోజు నిరాహార దీక్ష AITUC జిల్లా సమితి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విధానం వెంటనే రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వ రంగ పరిశ్రమలు పరిరక్షించాలని, విశాఖ స్టీల్కి సొంత గనులు కేటాయించాలని, విశాఖ ఉక్కు నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమలు
ప్రైవేటీకరణ విధానాలు వెంటనే ఆపాలని లేని పక్షంలో ప్రధాని నరేంద్ర మోడీకి విశాఖ ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలు పాడి కడతారని ఏఐటీయూసీ జిల్లా సంస్థ తరపున హెచ్చరిక చేస్తా ఉన్నాం. ప్రైవేటీకరణ ప్రపంచీకరణమే ప్రజలు వ్యతిరేకించాలని చెప్పి విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకి పెద్ద ఎత్తున ఉద్యమ పోరాటాలకి ప్రజానీకం కార్మిక వర్గం సిద్ధం కావాలని చెప్పి ఏఐటీయూసీ విశాఖ జిల్లా సంస్థ తరపున ప్రజానీకానికి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దిశా చట్టంలోని లోపాలను తెలియజేస్తూ శాంతియుత నిరసనలు చేపట్టాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు మేరకు విశాఖపట్నం ఎండాడ దిశ పోలీస్ స్టేషన్ దగ్గర శాంతియుత నిరసన తెలియజేయడానికి వచ్చిన టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ఎంవీ ప్రణవగోపాల్, విశాఖ తెలుగు మహిళా పార్లమెంటరీ అధ్యక్షురాలు అనంతలక్ష్మి, విశాఖ తెలుగు యువత స్టూడెంట్ విభాగం మహేష్లను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అనంతరం వారిని మధురవాడ పోలీస్ స్టేషన్కు తరలించారు. విదేశాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు అందించే ఉపకార వేతనాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వకుండా మోసం చేస్తోందని బీజేపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువమోర్చా నేతలు ఆరోపించారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద భిక్షాటన చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా విశాఖ పార్లమెంట్ మైనారిటీ మోర్చా అధ్యక్షులు ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ విదేశాలలో ఉన్నత చదువులు అభ్యసిస్తున్న వారికి ఇవ్వాల్సిన ఉపకార వేతనాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి విడుదల చేసినా అర్హులైన విద్యార్థులకు మంజూరు చేయకుండా వారి భవిష్యత్తుతో ఆటలాడుతోందని మండిపడ్డారు. విద్యార్థులకు వెంటనే ఉపకార వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు ఉన్నత విద్యలు విదేశాలలో ఉన్నత విద్యలు అభ్యసిస్తున్న వారందరికీ కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనాలు ఇస్తున్న ఆనవాయితీగా వస్తున్నటువంటి పద్ధతి అయితే ఈ ఆంధ్ర రాష్ట్రంలో నుంచి ఎవరైతే విద్యార్థులు మరి ఇతర దేశాలకు వెళ్ళి విద్యను అభ్యసిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఉపకార వేతనాలు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ పథకానికి పేరు మార్చి పథకాన్ని ప్రచారం చేసుకుంది తప్పితే విద్యార్థులకు ఎటువంటి ఉపకార వేతనాలు కూడా ఇవ్వకుండా ఈరోజు అలాంటి మరి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నటువంటి విదేశాల్లో చదువుకునేటువంటి విద్యార్థులందరినీ మోసం చేసే పని ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా యువమోర్చా అలాగే భారతీయ జనతా మైనార్టీ మోర్చా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ విషయాన్ని ఖండిస్తూ కూడా ఈరోజు విశాఖపట్నంలో యువత అంతా కూడా రోడ్ల మీదకు వచ్చి భిక్షాటన చేపట్టడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగిస్తాం. తక్షణమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఆ విద్యార్థులందరికీ కూడా ఉపకార వేతనాలు రిలీజ్ చేసి మరి విద్యార్థులందరికీ కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తున్నాం. లేని పక్షాన ఈ ఉద్యమాన్ని మరింత ఉద్రిక్తం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. టీ ప్రదీప్ కుమార్ విశాఖ పార్లమెంటరీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడిని. ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే చాలా అవమానకరం. విదేశీ చదువుల నిమిత్తమే కేటాయించిన నిధులు ఏదైతే ఉన్నాయో ఆ నిధులు తక్షణమే కేటాయించాలని చెప్పి మేము మైనార్టీ మోర్చాను కోరుకుంటున్నాం. ఎందుకంటే అనేక మంది అల్పసంఖ్యాక వర్గానికి చెందినటువంటి మైనారిటీలు విదేశీయులు చదువుకోవడానికని చెప్పి నడివడ్డున వదిలేది మంచి పద్ధతి కాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకం అయినప్పటికీ 2018 నుంచి ఈ పథకాన్ని ఎందుకు ఆఫ్ చేశారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాం. అయ్యా, మీరు దయచేసి చదువుకున్న విద్యార్థులకి మీరు సపోర్టుగా నిలబడాలి కానీ తప్ప దేశం బాగుపడాలన్న ఆలోచనతో మీరు నడుచుకున్నట్లయితే ప్రతి విద్యార్థి కూడా మంచి త్రోవలో వెళ్తారు. కానీ మీరు అటువంటి త్రోవకి వెళ్లకుండా విద్యార్థులకు ఇబ్బందికరంగా పెట్టే కొన్ని మన రాష్ట్రంలో ఉన్నారా? విదేశీలోని ఎవరు చూస్తారు వాళ్ళని? రాష్ట్రం ఉన్నటువంటి ప్రభుత్వం మీరే వాళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి అయితే మీరు ఇలా ఆదుకోకుండా. కరోనా కేసులు రోజుకో రకంగా నమోదవుతూ నగరవాసుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 69 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 155,010 చేరింది. చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 153,423 చేరింది. 481 మంది కోవిడ్ ఆసుపత్రులు ఇళ్లలో చికిత్స పొందుతున్నారు. ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,106 చేరింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా వైరస్ను అదుపు చేయవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి కార్యక్రమాలు విశాఖ ఉత్తర వైసీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు ముందుగా వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేకే రాజు మాట్లాడుతూ వైఎస్ ప్రజలకు అందించిన సంక్షేమ అభివృద్ధి పథకాలను గుర్తు చేసుకున్నారు. వందేళ్ల ముందు చూపుతో ప్రజలకు కావలసిన సేవలను అందించారని అలాంటి మహానేతను కోల్పోవడం దురదృష్టమని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్, 14వ వార్డు కార్పొరేటర్ కె అనిల్ కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా మా నాయకుడు తిరిగి వస్తారు. ఆయనకి ఏం కాదు, ఆయన ప్రజల కోసం ఆయన చేసిన సేవలు, ప్రజా సంక్షేమం కోసం ఆయన పట్టు తపన, తప్పకుండా ఆయన్ని ఆ భగవంతుడు మనకి తిరిగి తీసుకొస్తాడని ఎదురు చూడటం జరిగింది. దుర్దృశ్యవశాత్తు ఆయన స్వర్గస్థులయ్యారని తెలిసి ఈ రాష్ట్రంలో ఆయన అభిమానులు కానీ శ్రేయభిలాషులు కానీ వేలాది మంది ఆయన మరణ వార్త విని తట్టుకోలేక వేలాది గుండెలు ఆగిన సందర్భం మనందరికీ తెలుసు. ఈ దేశంలో, ఈ దేశ చరిత్రలో ఒక నాయకుడు మరణిస్తే ఆ నాయకుడు మరణవార్త విని తట్టుకోలేక ఇంతమంది శోక సముద్రంలో మునగటం కానీ ఇన్ని వేలాది గుండెలు ఆగటం కానీ నాకు తెలిసి ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారి. అంత చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా, ప్రజలందరి గుండెల్లోనే కూడా గూడు కట్టుకుని సుస్థిరంగా నిలిచిపోయే విధంగా ఆయన సుపరిపాలన కానీ మహానేత దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి బీచ్ రోడ్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద పార్టీ నేతలు నివాళులర్పించారు. బీచ్ రోడ్లోని పార్క్ హోటల్ వద్దనున్న వైఎస్ఆర్ విగ్రహానికి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ, ఎమ్మెల్యేలు, మేయర్, కార్పొరేటర్లు, సమన్వయకర్తలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ అక్రమాని విజయ నిర్మల మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి తప్పించేవారని, పేద ప్రజల కోసం సంక్షేమ అభివృద్ధి పథకాలు అనేకం ప్రవేశపెట్టారని, ముఖ్యంగా 108 ఆరోగ్యశ్రీ పథకాలతో ఎందరో ప్రాణాలు నిలిపిన ప్రాణదాతగా అభివర్ణించారు. ఆయన బాటలోనే ముఖ్యమంత్రి జగన్ నడుస్తూ నవరత్నాల అమలు ద్వారా సువర్ణ పాలన అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా మరి విశాఖపట్నంలో కూడా చూస్తే మరి ఈరోజు ఆరిళ్ళవ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లు అవి కానివ్వండి, సింహాసనం వరకు ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి, అలాగే ప్రతి ఒక్క ఏరియాలో కూడా ఇక్కడ అక్కడ లేదు అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఆ రోజు ఆయన చేసినటువంటి 5 సంవత్సరాల 3 నెలలు మరి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మరి ప్రజలందరికీ కూడా మరి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ మరి ఈరోజుకి కూడా ఆయన 12 సంవత్సరాలైనా ప్రజల గుండెల్లో దేవుడే కొలుస్తున్నారంటే ఆయన ప్రజలకు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమ ఫలాలు ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. మరి ఆయన ఆశయాలు నిలబెట్టే విధంగా మరి మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా బడుగు బలహీన పేద ప్రజల కోసము మరి సంక్షేమ ఫలాలను అందించడం జరుగుతున్నది. మరి రాజశేఖర రెడ్డి గారిని అయితే ముఖ్యంగా మరి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుని ఉంటారు ఎప్పటికీ కూడా, ఎందుకంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు అటువంటివి, పేదలకు ఆరోగ్యశ్రీ కానివ్వండి, మరి 108 కానివ్వండి, ముఖ్యంగా 108, ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అయితే ఒక ఎవరికైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే వాళ్ళని తీసుకెళ్లి సకాలంలో ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితి ఉండేది. ఆయన 108 పెట్టిన తర్వాత ఎంతోమంది యాక్సిడెంట్లు అయిన వాళ్ళని, అనారోగ్య వాళ్ళని కూడా కాపాడిన పరిస్థితి. ఆరోగ్యశ్రీలో అయితే లక్షలు ఖర్చు అయ్యే గుండె ఆపరేషన్లు అవి అయితే ఫ్రీగా కూడా ఉచితంగా కూడా చేయడం జరిగింది.
మరి ఎంతో మంది నిరుద్యోగ యువతి యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరిగింది. ముఖ్యంగా రైతే రాష్ట్రాన్ని వెన్నెముక అని భావించారు రాజశేఖర్ రెడ్డి గారు. రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఆయన చూపించినటువంటి బాటలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నడుస్తూ మరి ఈరోజు ప్రజలందరికీ కూడా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇళ్ళు కూడా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఇల్లు లేదు అనే ప్రసక్తి లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఆయన 5 సంవత్సరాలు 3 నెలలు ఉండడం వల్ల ఆయన చేయాలనుకున్నటువంటి ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయలేకపోవడం జరిగింది. ఈరోజు ఆయన తనయుడైనటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి వారి ఆశయాలు నిలబెట్టే విధంగా ఈ సంక్షేమ అభివృద్ధి ఫలాలన్నీ నిరుపేదలకు అందిస్తూ ప్రతి పేదవాడి మొహంలో కూడా చిరునవ్వు చూసే విధంగా ఈరోజు కార్యక్రమాలు అందిస్తున్నారు. కనుక రాజశేఖర్ రెడ్డి గారిని ఎలాగైతే ప్రజలు గుండెల్లో పెట్టుకుని దేవుడిగా పూజిస్తున్నారో మరి జగన్మోహన్ రెడ్డి మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి, 13వ వార్డు కార్పొరేటర్ కెల్లా సునీత సత్యనారాయణ ఆరిలవ కాలనీ లాస్ట్ బస్టాప్ వద్ద ఘనంగా నిర్వహించారు. ముందుగా రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని, ప్రజల సంక్షేమం కోసం 108 ఆరోగ్యశ్రీ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి ఎందరో ప్రాణాలను కాపాడారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు పిఐ బాలరాజు, దుర్గారావు, ఆర్ఎంపీ నాయుడు, బూత్ కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అంత అలాగొనియండి. సందర్భంగా ఈరోజు మా 13వ వార్డులో కార్యకర్తలు, సీనియర్ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరం కలిసి ఈ కార్యక్రమానికి మేము పాల్గొన్నామండి. రాజశేఖర్ రెడ్డి గారు 2003లో దాదాపు 1467 కిలోమీటర్ల దూరం నడిచి 2004లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చారండి. ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రైతులకి ఉచిత కరెంటు కానీ, అలాగే 108 కానీ, అలాగే ఆరోగ్యశ్రీ కానీ అనేక పథకాలని తీసుకొచ్చి అందరి మనసులో స్థిరస్థాయిగా నిలిచిపోయారండి. ఆయన్ని ఈరోజు తలుచుకుంటూ మా వార్డులో చాలా ఘనంగా సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఆయన విగ్రహానికి పూలదండలు, పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు ఇంత కష్టకాలంలో కూడా అనేక నవరత్నాలని, ఏ కార్యక్రమాలు ఏ సమయంలో విడుదల చేయాలన్నీ చేస్తూ అందరి మనసుల్ని పొంది మరి ఈ 5 ఏళ్ళే కాదండి, వచ్చే 5 ఏళ్ళు కూడా ఆయనే నాయకుడిగా ఉండాలని మేము కోరుకుంటూ, ఆయన మాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి, విజయసాయిరెడ్డి గారికి మేము, మా కార్యకర్తలు, మా అందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. మన స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 12వ వర్ధంతి సందర్భంగా 13వ వార్డులో మన 13వ వార్డు కార్పొరేటర్ గారు శ్రీమతి కెల్లా సునీత సత్యనారాయణ గారు, అదేవిధంగా సహచర సీనియర్ నాయకులు, మహిళా నాయకులు మొత్తం అందరి సమక్షంలో ఈరోజు ఈ యొక్క వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా ఆనందించదగ్గ విషయం. చాలా కాలంగా బాగా అలా మూలన పడిపోయి ఉన్నటువంటి మా ప్రాంతాలను చాలా ఆనందం అనిపించేటటువంటి స్థితి ఈరోజు మా వార్డుకి మహనీయులు, నిజంగా రాజ్యసభ సభ్యులు, గౌరవనీయులు విజయసాయిరెడ్డి గారి సహకారం వలన, ఆయన యొక్క సంపూర్ణవంతమైనటువంటి ఆశీర్వాదాల వలన ఈరోజు ఈ విషయం మాకు చేరువైందని చెప్పి చెప్పక తప్పదు. మరి మహనీయులుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ సదుద్దేశాలు అయితే ఈ యొక్క పేద ప్రజానీకం పట్ల కలిగి జీవించారో అదేవిధంగా ఉత్తమమైనటువంటి ఆశయాలతో ఈరోజు ప్రభుత్వం కూడా ముందడుగు వేయడం అనేటటువంటిది అందరూ గమనించదగ్గ విషయం. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలందరూ కూడా ఐక్యతాభావంతో ముందడుగు వేసి తప్పనిసరిగా రానున్నటువంటి రోజుల్లో, రానున్నటువంటి దశాబ్దాల్లో కూడా మన పార్టీ ఐక్యత, పార్టీ తాలూకా విలువ పెంచుతూ పార్టీ అధికారంలోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా మనందరిపై ఉందని, ఆనాడే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలు, ఆయన కన్న కలలను మనం అందరూ కూడా నిజం చేస్తున్న వారం అవుతామని చెప్పి
మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని 35 వార్డ్ కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు బుధవారం పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ గుడి నుండి ప్రసాద్ గార్డెన్స్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం తప్పించే మహానేతను కోల్పోవడం బాధాకరంగా ఉందని తెలిపారు. భవిష్యత్ తరాలకు ఉచిత విద్య, వైద్యం అందించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, అటువంటి నేతను మరవడం కష్టమని అన్నారు. తన పాలనలో ప్రజలందరికీ సువర్ణ పాలన అందించి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను నిలిపారని కొనియాడారు. ఆయన చూపిన బాటలో నడుచుకోవాలని పిలుపునిచ్చారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తు తరాల కోసం ఉచిత విద్యనే, కార్పొరేట్ వైద్యాన్ని అందించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా, పేద బడుగు బలహీన వర్గాల ప్రతి ఒక్కరికి కూడా విద్యని, వైద్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఉచిత రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారాగా, అలాగే ఫీజు రీయంబర్స్మెంట్ పథకం ద్వారాగా ప్రతి ఒక్కరిని కూడా ఒక ఉన్నత విద్యావేత్తలుగా తీర్చిదిద్ది జలయజ్ఞం కానివ్వండి, అలాగే ఫీజు రీయంబర్స్మెంట్ కానివ్వండి, ఉచిత కరెంట్ కానివ్వండి, రైతులకు కానివ్వండి, ప్రతి అన్ని వర్గాలకు కూడా పెద్దపీట వేసి ఆంధ్ర రాష్ట్రాన్ని 29 రాష్ట్రాలు కూడా చూసే విధంగా అగ్రగామిగా నెంబర్ వన్ మొదటి స్థానంలో నిలబెట్టి 2004 నుంచి 2009 వరకు సువర్ణ రాజ్యం అంటే మనం చరిత్రలోనే చూసాము, రామరాజ్యం అంటే చరిత్రలో చూసాము, అటువంటి రామరాజ్యం కానివ్వండి, సువర్ణ పరిపాలన కానివ్వండి, సుభిక్ష పరిపాలన కానివ్వండి, సంక్షేమ పరిపాలన కానివ్వండి, మనందరికీ కూడా చవి చూపించిన మహానాయకులు, మహోన్నత వ్యక్తి, మరుపు రాని మహోన్నత మహానేత మా దివంగత రాజశేఖర రెడ్డి గారు. అటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఈరోజు ఈ 35 వార్డులో ఉన్న ప్రజలందరూ, మహిళలు కానివ్వండి, యువకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా స్మరించుకొని ఆయన తాలూకా అడుగుజాడల్లో, ఆయన తాలూకా నాయకత్వంలో ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆయన్ని స్మరించుకొని ఈరోజు ఆయనకి అశ్రు నివాళులు. మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి 9వ వార్డ్ కార్పొరేటర్ కోరుకొండ వెంకటరత్న స్వాతి దాస్ దంపతులు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అక్కరమాని వెంకట్రావు ముందుగా రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మొక్కలు నాటి పేదలకు, సచివాలయ సిబ్బందికి పండ్లు పంపిణీ చేశారు. స్వాతిదాస్ మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి అనేక పథకాలు తీసుకువచ్చారని, ముఖ్యంగా 108 ఆరోగ్యశ్రీ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి ఎందరో ప్రాణాలను కాపాడారని కొనియాడారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 12వ వర్ధంతి సందర్భంగా మా వార్డులోని పళ్ళు కార్యక్రమం, మొక్కల నాటే కార్యక్రమం జరుగుతుంది. ఈ వార్డులో సుమారు 50 మొక్కల దగ్గర పాతి పెట్టడం జరుగుతుంది బీచ్ రోడ్లోని. అలాగే వృద్ధులకి పళ్ళు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని స్మరిస్తూను, ఆయన ముఖ్యమంత్రిగా జరిగిన కాలంలో నన్నట్లు కూడా 500 రూపాయలకే మనకి ఫీ రీఎంబర్స్మెంట్ ప్రకారం సీట్లు, ఇంజనీరింగ్ విద్యార్థులకు సీట్లు ఇవ్వడంతో ఎంతోమంది ఉద్యోగాల్లో సెటిల్ అయి ఉన్నారు. అలాగే ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రి అయ్యాక ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫర్ రైతులకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఆయన చేసే ఆరోగ్యశ్రీ పథకాలు కానీ, ఈరోజు 108 అంబులెన్సెస్ కానీ అన్నీ కూడా ఆయన చలవలే. ఆయన తనయుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ పథకాలన్నీ అమలు పరుస్తూను, ఈరోజు అన్ని రకాలుగా అంటే రాష్ట్రంలోని మొత్తం మున్సిపాలిటీస్లోనే కాదు, అన్నింటిలోనే కూడాను వైఎస్ఆర్ విజయం కేతనం భరిస్తుంది. మా జీవీఎంసీ పరిధిలో కూడాను డెవలప్మెంట్ కార్యక్రమాలకు కూడాను మేము కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్స్ అందరినీ కూడా డెవలప్మెంట్ ప్లాన్స్ మేయర్ గారికి అందజేయడం జరిగింది. సో మా ప్రభుత్వం అంతాను కూడాను ప్రగతి బాటకి నడిపించాలని చెప్పే కోరుకుంటూ, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ అయిన విజయసాయిరెడ్డి గారు, అక్రమాన విజయనర్మల గారు విఎంఆర్డీఏ చైర్మన్ అవ్వడం వల్ల ఆ ఉన్నత పదవులు ఇంకా స్వీకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన ఆశీస్సులు మాకు ఎల్లవెల్లలా ఉండాలని చెప్పి సభపూర్వకం
ప్రేమ కథాంశంతో నిర్మితమైన డియర్ మేఘా చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని చిత్ర యూనిట్ కోరారు. సినిమా ప్రమోషన్లో భాగంగా విశాఖలో విచ్చేసిన యూనిట్ మీడియాతో ముచ్చటించారు. హీరో ఆదితరుణ్ మాట్లాడుతూ ఒక వినూత్నమైన స్వచ్ఛమైన ప్రేమ కథాంశంగా డియర్ మేఘా రూపొందించారన్నారు. ఆది అనే మంచి పాజిటివ్ క్యారెక్టర్ తాను నటించారని చెప్పారు. చిత్ర హీరోయిన్ మేఘా ఆకాష్ మాట్లాడుతూ తాను పేరు ఈ చిత్రంకు టైటిల్ కావడం గొప్ప అనుభూతి ఇచ్చిందన్నారు. తన కెరీర్లో ఈ చిత్రం ఎంతో ప్రత్యేకమని తెలిపారు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. చిత్ర దర్శకుడు సుశాంత్ రెడ్డి మాట్లాడుతూ తమ చిత్ర ట్రైలర్కు విపరీతమైన స్పందన లభించిందని, అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. మా వైజాగ్కి మీ అందరికీ, మా వైజాగ్ నుంచి మీ అందరికి మేము వెల్కమ్ చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే మేము ఒకరోజు తిరిగినందుకు చాలా, మా వైజాగ్కి మీరు అందరినీ వెల్కమ్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఒకరోజు బయటికి వెళ్ళినప్పుడు మాకు దొరికిన ప్రేమ కానీ అభిమానం కానీ అసలు ఇంత ఉంటుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. అండ్ థ్యాంక్ యూ కేఎల్ఎం టీమ్ ఫర్ సపోర్టింగ్ అస్. కేఎల్ఎం ఫ్యాషన్ మా సినిమాని సపోర్ట్ చేస్తున్నారు. September 3rd డియర్ మేఘా సినిమా రిలీజ్ అవ్వబోతుంది. వేదాంష్ క్రియేటివ్ వర్క్స్ అర్జున్ దాసిన్ గారి ప్రొడక్షన్లో, సుశాంత్ రెడ్డి గారి డైరెక్షన్లో, మేఘా ఆకాష్, నేను, అర్జున్ సోమయాజులు, పవిత్ర, లోకేష్ ఇట్లా చాలా యాక్టర్స్ అందరం కలిసి చేసాం ఒక సినిమా. మంచి లవ్ స్టోరీ అండి. ఐ ఆండ్రూ గారు కెమెరా చేశారు. ఆయనకి నాకు చాలా ఏళ్ళ నుంచి బంధం ఉంది. ఆయన నా తొలి సినిమా జనీలియాతో పాటు చేసిన కథా సినిమాకి ఆయన కెమెరా వర్క్ చేయడం జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌరా గారు, మ్యూజిక్ బాగా రీచ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఆమెని ఉంటే సాంగ్ అనురాగ్ కుల్కర్ణి గారు పాడింది, కానీ చిచ్చిరామ్ పాడిన బాగుంది ఈ కాలమే, ఈ టూ సాంగ్స్ చాలా బాగా రీచ్ అయ్యాయి. ఈరోజు మధ్యాహ్నం మేము చూసాను ఒక వీడియో సాంగ్ లాంచ్ చేసాము. ఇప్పుడే జస్ట్ లోపల ఎంటర్ అవుతుంటుండే మేము, నాకు వచ్చిన న్యూస్ ఏంటంటే మా ట్రైలర్ 2 మిలియన్ దాటి వెళ్ళిపోతుంది విత్ ఇన్ 2 డేస్లో. ఇంత రెస్పాన్స్ అలవాటు లేదు, బాగుంది, అలవాటు చేసుకుంటాం. సో ఇప్పుడు బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది. పొద్దున్న చాలామంది ప్రెస్ వాళ్ళని కలిసినప్పుడు ఎలా థియేటర్లో రిలీజ్ చేసేస్తున్నారు, పర్లేదా మా జనాలు వస్తారా అని అన్నారు. మేము ఊరికి వెళ్తేనే అంతమంది జనాలు వస్తున్నారు. డెఫినెట్గా థియేటర్కి ఇన్ని రోజుల తర్వాత ఒక మంచి సినిమా వస్తే చూడడానికి అందరితో పాటు చూస్తారని ఒక నమ్మకం కలిగింది. అండ్ ఆల్సో వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది ఏపీ గవర్నమెంట్ ఫర్ ఇప్పుడు షోస్ అలవ్ చేయడం కానీ, మాలాంటి చిన్న సినిమాలకి, మీడియం బడ్జెట్ సినిమాలకి సపోర్ట్ చేయడం కానీ. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా థియేటర్లోకి వెళ్ళి సినిమా చూడండి. సినిమా ఎలా ఉంటుందో అలా ఉంటుందని మేము చెప్పడానికి ఏం లేదు. ఆల్రెడీ టీజర్, ట్రైలర్, సాంగ్స్ వచ్చాయి. అండ్ మోర్ దెన్ ఇది చూడండి అని చెప్పడం కన్నా ఒక పెద్ద థ్యాంక్ యూ అని చెప్పచ్చు మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నందుకు. మిమ్మల్ని మేము డిసప్పాయింట్ చేయనంత సినిమా చేసామన్న నమ్మకం మాకు ఉంది. డెఫినెట్గా మీరు ఇంటికి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకునే సినిమాగానే ఉంటుంది, ఈ గ్యారంటీ అయితే నేను ఇవ్వగలుగుతాను. చేసి టైర్డ్గా ఉన్నాను, బట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఐ థింక్ ఎనర్జీ ఇంక్రీస్ అయింది. బికాస్ ఈ సిటీ కాలేజెస్ విజ్ఞాన్ కాలేజ్ దాని తర్వాత విజ్ఞాన్ కాలేజ్ అక్కడ ఎనర్జీ చాలా అదిరిపోయింది. సో దానికే నాకు కూడా ఐ థింక్ ఐ గాట్ అ లాట్ ఆఫ్ మై ఎనర్జీ బ్యాక్. అండ్ యా, సో ఈ సినిమా నాకు చాలా చాలా స్పెషల్ అండ్ నాకు లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. అండ్ ఐ థింక్ ఈ సినిమాలో లవ్ గురించి వీల్ ఆల్ లెర్న్ లిటిల్ బిట్ మోర్, ఎందుకంటే లవ్ ఇస్ నాట్ జస్ట్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, మా అమ్మతో, మా నాన్నతో, ఫ్రెండ్స్తో, అన్నీ లవ్వే. సో ఐ థింక్ ఇన్ దిస్ మూవీ మనం ఆ వేరియస్ డిఫరెంట్ లవ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. సో యా, మన సినిమా 3rd September ఈ ఫ్రైడే రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. సో ఐ హోప్ మీరు అందరూ మమ్మల్ని సపోర్ట్ చేసి యుల్ గో అండ్ సీ ఇట్, యునో, బీ సేఫ్, మాస్క్ వేసుకొని మా సినిమా చూడండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మనసున్న మహానేత వైఎస్ఆర్ నివాళులర్పించిన వైసీపీ నేతలు. కేంద్ర వైఖరి మారకుంటే ప్రజా ఉద్యమం తప్పదు, కేంద్రాన్ని హెచ్చరించిన స్టీల్ జేఏసీ. దిశ చట్టంపై స్టేషన్ ముట్టడికి యత్నం, టీడీపీ నేతలను అరెస్టు చేసిన పోలీసులు. విదేశీ విద్యకు కేంద్రం కేటాయించిన నిధులు విడుదల చేయండి, భిక్షాటనతో నిరసన తెలియజేసిన బీజేపీ యువమోర్చా.
తగ్గుతూ పెరుగుతున్న కరోనా కేసులు. ప్రతి ఒక్కరూ వాక్సినేషన్ వేసుకోవాలని వైద్యుల సూచన. We'll be right back.